మొదటి ప్రశ్న, మరియమాత ఎందుకు దర్శనాలు ఇవ్వాలి? నేటి ఆధునిక యుగంలో కూడా ప్రపంచంలో ఎవరు ఇవ్వనంత గౌరవాభిమానములను మరియ తల్లి పట్ల కథోలికులు చూపిస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 1:48 ప్రకారం ఇది పూర్తిగా పవిత్ర గ్రంథ బోధే అయినప్పటికీ కొందరు సోదరులు బైబిల్ మీద, స్త్రీ సభ మీద అవగాహన లేక మరియమాత పట్లను, ఆమె సందేశాల పట్లను విముఖ వైఖరిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇది ఎంతమాత్రమూ సమంజసనీయం కాదు. మరియ తల్లి ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడన్నటువంటి విశ్వాస సత్యాన్ని మనం గ్రహించగలగాలి. మరియ తల్లి మొదటి దర్శనం బైబిల్లోనే జరిగిందన్న విషయం బైబిల్ బోధిస్తున్నటువంటి చాలామంది బోధకులకు తెలియదు. దర్శన గ్రంథం 12:1 దర్శన గ్రంథాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు ప్రకటన గ్రంథం అంటారు. రెవలేషన్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ప్రకటన అనేటువంటి పదం కంటే కూడా దర్శనం లేదా దర్శన గ్రంథం అనేది సరైన అనువాదం. కనుక శ్రీసభ ఆ అనువాదాన్ని అనుసరిస్తుంది. కనుక దర్శన గ్రంథం అంటే ఇదేదో కొత్త పుస్తకం కాదు, ప్రకటన గ్రంథాన్నే అనువాదపరంగా దర్శన గ్రంథం అని కథోలికులు పిలుస్తారన్న విషయాన్ని గుర్తించాలి. దర్శన గ్రంథం 12:1 అంతట దివ్యందు ఒక గొప్ప సంకేతం గోచరించను, ఒక స్త్రీ దర్శనమిచ్చను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను, ఆమె శిరస్సుపై 12 గల కిరీటము ఉండెను. ఈ వాక్య భాగమును బట్టి మరియ తల్లి దర్శనాలు ఇవ్వడం అపోస్తలుల కాలం నుంచే ప్రారంభమైంది అని మనం గ్రహించగలం. శ్రీసభ ప్రారంభ దినములలోనే ఈ విషయం పవిత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడగా ఈ గొప్ప భావనను అర్థం చేసుకోలేనటువంటి అనేకులు పెడమార్గం పడుతూ దర్శనాలను, మరియ తల్లి దర్శనాలను విమర్శిస్తూ ఉన్నారు. అయితే దర్శన గ్రంథ కాలం నుండి, అనగా క్రీస్తు శకం 90-100 నుంచి నేటికి మరియ తల్లి ఎందుకు దర్శనమిస్తున్నది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం. దీనిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా శ్రీసభ అనగా సంఘం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు తను జీవించి ఉన్న కాలంలోనే, అనగా మరణ పునరుత్థానాలకు ముందే శ్రీసభను ఏర్పాటు చేశాడు. తన తర్వాత ప్రపంచమంతా ఉన్నటువంటి విశ్వాసులకు ప్రతినిధిగా, అనగా పోపుగా పేతురు గారిని నియమిస్తూ మత్తయి శుభవార్త 16:18-19, యోహాను శుభవార్త 21:15-17 చూస్తాము. అయితే క్రీస్తుని సిలువ వేసినటువంటి సమయంలో సిలువ చెంత ఒక్క యోహాను తప్ప అపోస్తలులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీనికి కారణం ఏంటంటే నాటి రోమన్ సైనికులు తమను కూడా చంపుతారేమో అని చెప్పి శిష్యులు భయపడ్డారు. అయితే నాటికి యోహాను గారి వయసు దాదాపుగా 20 మాత్రమే ఉండేది. 20 ఉన్నవారికి మరణదండన వంటి పెద్ద శిక్షను నాటి రోజుల్లో అమలు పరిచేవారు కాదు. కనుక యోహాను గారు కేవలం వ్యక్తిగతంగానే కాక శ్రీసభ యొక్క మరియు అపోస్తలుల తరపున సిలువ చెంత నిలబడ్డాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి యేసు తన తల్లిని చూసి, ఇదిగో నీ తల్లి అంటూ యోహానుకు, అలాగే సమస్త శ్రీసభకు మరియ తల్లిని తల్లిగా అనుగ్రహించాడు. ఇది మనం యోహాను శుభవార్త 19:27 చూస్తాం. ఈ సత్యమును నాడే గ్రహించినటువంటి మరియ తల్లి అపోస్తలులతో, అనగా శిష్యులతో కలిసి శ్రీసభ నిర్మాణం కోసం, పవిత్రాత్మ రాకడ కోసం వారితో కలిసి ప్రార్థనలు చేసినట్లుగా అపోస్తల చర్యలు 1:14 మనం చూస్తాం. అనగా శ్రీసభలో తనకు అప్పగించబడినటువంటి కార్యమును మరియ తల్లి సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నది. మన జీవన విధానంలో తల్లి పాత్రను గమనించినట్లయితే, బిడ్డకు జన్మనిచ్చిన పిమ్మట తాను మరణించే వరకు తన బిడ్డలకు మంచి చెడు బోధిస్తూ, ఏమి చేయాలో ఏమి చేయకూడదో వివరిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే నాడు సిలువ నుండి యేసు ద్వారా సమస్త శ్రీసభకు, అనగా ప్రజలందరికీ తల్లిగా పొందినటువంటి ఆమె మనకు ఆమె దర్శనాల ద్వారా మంచి చెడు బోధిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది. పునీతుల కంటే ఎక్కువగా మరియ తల్లి దర్శనాలు ఇచ్చుటకు గల మరొక కారణం ఏమిటనగా, ఆమె అందరి వల్ల ఈ లోకంలో జీవించినప్పటికీ శోధనలను ఎదుర్కొని పాపమును జయించింది. జీవితాంతం తన కన్యత్వాన్ని నిలుపుకొని దేవుని యొక్క ప్రేమైన బిడ్డగా జీవించింది. ఈ కారణాల చేతనే దేవుడు ఆమెకు అత్యంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి దర్శనాలు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యమును ఆమెకు ప్రసాదించాడు.